ఇతని కుటుంబ సభ్యులను అడగాల, ఇతని కుటుంబ సభ్యులను అడగాల. ఇతను పెళ్లి చేసుకొని వదిలేసిన, మోసం చేసిన ఆ ఆడపడుచును అడగాల, అక్క చెల్లెమ్మను అడగాల. సిగ్గు లేదురా, సిగ్గు శరం చీము నెత్తురు లేని పనికి మాలిన వెధవ, నీ కుటుంబ సభ్యులను అడుగు నీ చరిత్ర, నీ కుటుంబ సభ్యులను అడుగు నీ మానసిక స్థితి. ఇటువంటి వాళ్ళు చాలామంది సవాళ్ళు చేశారు. జగన్ గారిని ఓడిస్తామన్నారు, జగన్ గారిని అది చేస్తామన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. ఎక్కడున్నాడు? నామరూపాలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటామన్నాడు. ఆ పాపంలో మొన్న కూడా చెప్పా, సీమెంట్స్ కుంభకోణంలో ఆ పాపంలో ఆ అవినీతిలో లోకేష్తో పాటు ఈ పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉంది. ఆ రోజున 2014 ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఇతనికి పాత్ర లేదా? చంద్రబాబు నాయుడు అవినీతిలో ఈ పవన్ కళ్యాణ్కి పాత్ర లేదా? ఇతనికి ప్యాకేజీ లేదా? ఇటువంటి వాళ్ళంతా ఛాలెంజ్లు చేసిన వాళ్ళు, తొళ్ళగొట్టిన వాళ్ళు, మీసాలు మెనేసిన వాళ్ళు అందరూ కూడా షెడ్డుకు పోయి అడుక్కు తింటా ఉన్నారు. ఇటువంటి ఓంకరింపులు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచి కూడా ఎవడ కదిలించలేడు.